రాయలసీమలోని 15 నియోజకవర్గాల పరిధిలో ప్రాబల్యం చూపించే బలిజ సామాజిక వర్గ విషయంలో వైకాపా నిర్లక్ష్యం వహిస్తుందా? ఇప్పుడు ఇదే అంశం ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఆ సామాజిక వర్గానికి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను ఎందుకు తప్పించింది అనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా నియమించిన విజయానందరెడ్డిపై ఎందుకు అంత ప్రేమ అని పార్టీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి. అసలు సీనియర్లు వద్దన్నప్పటికీ విజయానందరెడ్డికి ఎందుకు అవకాశం కల్పించారు? లెట్స్ వాచ్ దిస్. చిత్తూరు సిటీ ఎమ్మెల్యే సీటు విషయంలో బలిజ సామాజిక వర్గానికి కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయానందరెడ్డి వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపించింది. ఇప్పుడు దీనిపై రాయలసీమ వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేనని కాదని బలిజ సామాజిక వర్గం గంపగొత్తగా వైసీపీకి మద్దతిచ్చింది. ఆ సామాజిక వర్గం ఉన్న చోట్ల భారీ మెజార్టీని వైసీపీ సాధించింది. రాయలసీమ వ్యాప్తంగా కేవలం చిత్తూరు నగరంలోనే బలిజలకి అవకాశం ఇవ్వగా ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా విజయానందరెడ్డి ఉన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఆయన మీదున్న ఎర్రచంద్రం అక్రమ రవాణా కేసులు తిరగతోడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా విజయానందరెడ్డికి చుక్కలు చూపించారు. కేసులు ఈడీ వరకు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లోనూ విజయానందరెడ్డి వైసీపీతోనే ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో వైసీపీకి ఆర్థిక సాయం అందించారు. దీంతోపాటు జేడీ నెల్లూరు బాధ్యతలు మొత్తం ఆయనే తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారు సీఎం జగన్. కాగా జగన్మోహన్ రెడ్డితో పాటు సీఎంఓతో కూడా ఆయనకు సత్సంబంధాలు పెరిగాయి. మరోవైపు ఆయనకు ప్రత్యేకంగా విజయవాడలో క్యాబిన్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో స్థానికంగా విజయానందరెడ్డి హవా పదింతలు పెరిగినట్టు ఆయన వర్గం చెప్పుకుంటున్నారు. గతంలో చిత్తూరు కాంగ్రెస్లో సీకే బాబు తిరుగులేని నాయకుడు. అప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గాందే పెత్తనం. టీడీపీ మాత్రమే సామాజిక వర్గ సమీకరణాలు చూసుకునేది. అయితే తర్వాత మారిన పరిణామాలు, జనసేన ఆవిర్భావం జరిగినప్పటి నుంచి బలిజల అంశం తెరపైకొచ్చింది. అప్పటికీ బలిజలు టీడీపీతోనే ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో వారు కూడా వైసీపీ అభ్యర్థి బలిజ కావడంతో అటువైపు మరలారు. దీనికి తోడు ఇలాంటి పరిణామాలతో విజయానందరెడ్డి వ్యూహం మార్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలివిగా తన వర్గాన్ని తయారు చేసుకున్నారు. ముందుగా వ్యాపారుల్ని తన గ్రిప్లోకి తెచ్చుకున్నారు. మార్కెట్ రుసుము తానే కట్టి వ్యాపారుల్ని తన వైపు తిప్పుకున్నాడు. దీంతోపాటు బలిజ సామాజిక వర్గంలో గ్రూపులు తెచ్చి ఓ గ్రూపుని ఎమ్మెల్యే వర్గం నుంచి తన వైపు తిప్పుకున్నాడు. మొదలయార్ సామాజిక వర్గానికి చెందిన బుల్లెట్ సురేష్ గ్రూపుని తన వైపు తిప్పుకున్నాడు. మరోవైపు వరదల సమయంలో పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇక కరోనా సమయంలో కూడా ఇదే విధంగా ప్రజాసేవ చేశారు. దీంతోపాటు జగన్ నుంచి మిథున్ రెడ్డి వరకు ఎవరి బర్త్డే అయినా పెద్ద ఎత్తున నిత్య సంతర్పణ చేశాడు. 5 సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు ఆయనకు సక్సెస్ ఇస్తుందని ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే శ్రీనివాసులు తన వ్యవహార ధోరణితో రోజురోజుకు ప్రభావం తగ్గించుకున్నాడు. ముఖ్యంగా నగరపాలక సంస్థ వేతనాల నుంచి తన ఇంట్లో పనిచేసే వారికి వేతనాలు ఇవ్వడం వరకు అసంతృప్తులు పెరిగారు. దీనికి తోడు మాజీ కార్పొరేటర్ స్థల కబ్జా వ్యవహారం, మరోవైపు నగరపాలక సంస్థలోని కాంట్రాక్టు వర్కులన్నీ తానే చేయడంతో మిగతా కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వకపోవడం లాంటి ఘటనలతో ఆయన ఇమేజ్ క్షీణించడం మొదలైంది. ఇదే సమయంలో భారీగా నగరపాలక సంస్థ కార్పొరేటర్లు వ్యతిరేకించడం కూడా జరిగింది. అయితే పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉమారెడ్డి బంధువు కావడంతో తనకి ఇబ్బంది లేదనుకున్నారు. కానీ ఐపాక్ సర్వేల్లో మొత్తం 0 రావడంతో రాయలసీమలో మెజార్టీ సీట్లు రావాలని భావించిన జగన్ శ్రీనివాసుల్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. కాగా ఇదే ఇప్పుడు విజయానందరెడ్డిని తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే బలిజ సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచడానికి శ్రీనివాసులకి రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ 2 సార్లు అదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్రయ్యకు రాజ్యసభకు అవకాశం కల్పించింది. కానీ ఫలితం లేదు. ఇలాంటి సమయంలో అవకాశం ఇవ్వడమే వృధా అని వైసీపీలోని మరో వర్గం అంటోందట. మొత్తం మీద ఒక వర్గం నుంచి పోయే ఓట్ల కోసం ఎందుకు ఓ సీటు ఓడిపోవాలనే నిర్ణయంతో ఆరణిని తప్పించారని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో ప్రతిపక్షాలకి మరో ఆయుధం దొరికింది. ఎర్రచంద్రం అక్రమ కేసుల్లో ఉన్న వ్యక్తికి ఎలా అవకాశమిస్తారనే ప్రచారం జోరందుకుంది. విజయానందరెడ్డిని తెరపైకి తీసుకురావడం ప్రతిపక్షాలకి అవకాశం కల్పించినట్టే అని సీనియర్లు చెప్పినప్పటికీ విజయానందరెడ్డికే జగన్మోహన్ రెడ్డి ఓటు వేశాడని అంటున్నారు. మొత్తం మీద దీన్ని ప్రతిపక్షాలు ఎలా క్యాష్ చేసుకుంటారో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.